ஓம் மகாகணாதிபதயே நமஹ. ஓம் குருப்பியோ நமஹ. ஓம் ஸ்ரீமாத்ரே நமஹ. பரமேஸ்வர ஸ்வரூபமையினட்டுவண்டி ஜோதிஷ வாஸ்து மரியு இத்தர அநேகமையினட்டுவண்டி சாஸ்திரமுலனு மனக்கு அந்தினட்டுவண்டி மஹர்ஷுலக்கு நமஸ்காரம். ஹயக்ரீவ ஹயக்ரீவ ஹயக்ரீவேத்யோ வதே தஸ்ய நிஸ்ரதே வாணி ஜன்ஹுகன்யா பிரவாஹவத். அருணாம் கருணா தரங்கிதாட்சீம் த்ருத பாஷாங்குஷ புஷ்பபான சாபாம் அனிமாதிபிராவிருதாம் மயூகைஹி அகமித்யேவ விபாவயே பவானீம் ஸ்ரீமாத்ரே நமஹ. டெவோஷனல் ட்ரீ பிரேக்ஷகுலுக்கு நமஸ்காரம். மனம் ஈரோஜு ஈ யொக்க லலிதா சஹஸ்ரநாமாலோ 229வ எபிசோடுக்கு சேர்க்குனாமு. ஈ யொக்க 229வ எபிசோட்லோ முக்கியங்க சூசுக்கினட்லைதே ఇవాళ చెప్పుకోబోయేటువంటి నామము ఏమిటి అంటే 591, 92, 593, 594. ఈ యొక్క నామాలకు ఉన్నటువంటి అర్థములు, భావన, ఆ యొక్క నామం చేసుకోవడం ద్వారా మనకు కలిగేటువంటి ఫలితాల గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకంటే బాహ్యంగా కనబడేటువంటిది ఒకటి ఉంటే దాని అర్థము అది అంతర్గతంగా మన కర్మను తొలగించేటువంటి శక్తి ఎలా కలిగి ఉంటుంది అనేటువంటిది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇందులో 591వ నామం కనుక తీసుకున్నట్లయితే శిరస్థిత అనేటువంటి నామం ఉంది. ఏమిటండి శిరస్థిత అంటే ఏమిటి? ఎందుకంటే శిరస్థిత, చంద్రనిప, పాలస్థ అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. అయితే ఇందులో ఈ శిరస్థిత అనేటువంటి నామం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శరీరములో ముఖ్యమైనటువంటి భాగం ఏది? శిరస్సు. శిరస్సునందలే అమ్మవారు ఉంటుంది. అయితే ఎలా ఉంటుంది? సహస్రార కమలంలో అమ్మవారు ఉంటుంది. ఇదే మనం ఆల్రెడీ గత ఎపిసోడ్స్లో కూడా చెప్పుకున్నాం, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని కదా. ఆ రకంగా ఏంటంటే అమ్మవారు శిరస్సు భాగంలో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది లలిత సహస్రనామాలు. మరి శిరస్సు భాగంలో అమ్మవారు ఉంది అంటే మనం ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే మనం ప్రతి చిన్న చిన్న విషయాలకి భయపడుతూనో, బెంగబెట్టేసుకునో, ఏం చేయలేననేటువంటి ఒక అధైర్యంతోనో ఉంటూ ఉంటాం. అలాంటి సమయంలో ఉదాహరణకి మీ పక్కన అమ్మవారు వచ్చి నిలబడింది, నిలబడి నేనున్నాను నీకెందుకు పదా చేయను అదనుకోండి. ఉదాహరణకి పక్కకు వచ్చి నిలబడింది అనుకోండి, జస్ట్ ఒక నిలబడింది, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇంకేంటి అసలు ఈ ప్రపంచంలో నేను జయించలేనిది ఏదైనా ఉందా అని చెప్పి ప్రశ్న వేసుకుంటే ఏదీ లేదని అనిపిస్తుంది. ఎందుకంటే పక్కనే అమ్మవారు ఉంది కదా అని కదా. మరి అలాంటప్పుడు ఈ యొక్క నామంగానే తీసుకున్నట్లయితే శిరస్థిత అని ఉంది. శిరస్థిత అంటే ఏంటి? శిరస్సులో అమ్మవారు ఉంది. మరి పక్కనుంటేనే అంత ధైర్యం ఉన్నప్పుడు, నీ శిరస్సులో అమ్మవారు ఉన్నప్పుడు నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏది కాదు అనుకునేటువంటి నెగిటివ్ థాటే అక్కర్లేదు. ఏది సాధించలేననేటువంటి పిరిగితనం ఎక్కడ అస్సలు అక్కర్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? సహస్రారంలో అమ్మవారు ఉంది శిరస్థిత శిరస్సులో. చంద్రనిభ, చంద్రనిభ అంటే ఏంటి? చంద్రుడు ఎలా ఎటువంటి కాంతితో ఉంటాడండి? చంద్రుడు కాంతి ఎప్పుడు చూసినా మనకు బోరు కొట్టదు. ఆ రకంగా ఏంటంటే చంద్రుని కాంతితో సమానమైనటువంటి కాంతితో వెలుగుతున్నటువంటిది అమ్మవారు. శిరస్థిత మనకు తలలో ఉండి ఆ రకంగా వెలుగుతుందట. అందుకే చూడండి మెడిటేషన్ చేసేవారు కొంతమంది ఏం చెప్తారు, ఇలాగ పైకి చూడండి, రెండు కనుబొమ్మల మధ్యన అలా చూస్తూ ఉండండి, అలాగుందని అంటారు. అదొక రకమైన మెడిటేషన్, అదొక ప్రాసెస్ అన్నమాట, పైకి తీసుకువెళ్ళడం ప్రాణశక్తిని. చంద్రనిభ, చంద్రుని యొక్క కాంతితో సమానమైనటువంటి కాంతితో కూడినటువంటిది. ఇప్పుడు ఫస్ట్ నామానికేమో ఆ రకమైనటువంటి భావన అనుకున్నాం, శిరస్థిత అనేటువంటిది. ఈ యొక్క చంద్రనిభ అంటేనేమో చంద్రునితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది అమ్మవారు అని చెప్పని అనుకున్నాం. మరి ఈ రెండు చేయడం వల్ల ఏమొస్తుంది? చంద్రుడు నామము ఎప్పుడు తలుచుకున్నా గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క ఏదైతే అమ్మవారి ఎనర్జీ, అమ్మవారితో పోల్చుకున్నటువంటి చంద్రుడు, అమ్మవారి కాంతి, అమ్మవారు ఎలా ఉంటుందంటే చంద్రుడి కంటే కాంతిగా ఉందని, అమ్మవారు కలిసినటువంటి చంద్రునితో మనం ఎప్పుడైతే పోల్చుకుంటామో అది ఏమవుతుందంటే, జాతచక్రంలో ఏం చెప్తారంటే ఏ గ్రహాలు ఎలా ఉన్నా రవిచంద్రుడు కనుక బలంగా ఉంటే ఆ వ్యక్తికి చంద్రుడు బలంగా ఉండడం వల్ల ఆత్మస్థైర్యము, రవి బలంగా ఉండడం వల్ల ఆత్మస్థైర్యము, చంద్రుడు బలంగా ఉండడం వల్ల మనస్థైర్యం వస్తుంది, మనోవికారాలు పోతాయి అంటూ ఉంటారు. కొంతమంది చూడండి మనసు కకలావికలంగా ఉందండి, నేనేమీ చేయలేకపోతున్నా అంటూ ఉంటారు.
అలాంటి సందర్భంలో ఓం చంద్ర విభాయై నమః అని అనుకున్నాం అనుకోండి. ఓం చంద్ర నిభాయై నమః, ఓం చంద్ర నిభాయై నమః అని అనుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, చంద్రుని కాంతితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది, అంతకంటే ఇంకా ఎక్కువ సమానమే ఉంది అని అనుకున్నట్లయితే, అప్పుడు చంద్ర సంబంధించిన దోషాలు అమ్మవారి యొక్క నామస్మరణ ద్వారా పోతాయి. అదేవిధంగా తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే పాలస్త అంటే ఏంటంటే పాలభాగము కదా, కాబట్టి పాలభాగం నందు ఉన్నటువంటిది ఎక్కడుందో చెప్తున్నారు. ఏదో అమ్మవారు ఉంది అని చెప్పడం కాదు, పర్ఫెక్ట్గా మనిషి యొక్క శరీరంలో అమ్మవారు ఎక్కడ కూర్చుంటుంది, పాలభాగంలో. అందుకే ఇందాక నేను మీకు చెప్పిన ఇలా మెడిటేషన్ చేస్తూ ఆ రెండు కనుబొమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి చూడమంటుంటారని. అంటే అక్కడ ఉంది అంటే ఏమిటి, అక్కడ ఉండడం అంటే ఏమిటండి, అంటే నీ ఆలోచనలు అమ్మవారికి నువ్వు కనుక చెప్పుకున్నట్లయితే నీకు సరైన ఆలోచన కలుగుతుంది. అమ్మ నేనైతే ఆలోచిస్తున్నానో, నేను ఏదైతే ఆలోచనలో ఉన్నానో, నేను ఏదైతే ఇప్పుడు నా బుద్ధికి తోస్తుందో, నీ అనుగ్రహంతో నా బుద్ధి నడవాలి, నీ అనుగ్రహంతో నాకు ఆలోచన జరగాలి, ఆలోచనల నుంచి వచ్చినటువంటిదే నా కర్మలుగా మారాలి, నీ అనుగ్రహంతో కూడినటువంటి కర్మలుగా మారాలి, నీ అనుగ్రహంతో కూడినటువంటి వాక్కులుగా మారాలి, నీ అనుగ్రహం అని ఎప్పుడు అలా అనుకుంటూ ఉంటే మీరు చేసే ఏ పని కూడా అవతల వాళ్ళు వేలెత్తి చూపించేలా ఉండదు. అవతల వారు అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇతను, ఏం ఆలోచిస్తాడండి, ఎందుకంటే అమ్మవారు ఉందిగా అక్కడ. కాబట్టి ఈ పాలస్త అంటే పాలభాగం నందు ఉన్నటువంటిది, అంటే కేవలం పాలభాగం నందు ఉంది అనుకుంటే సరిపోదండి, ఉండి ఏం చేస్తుంది, మనం ఎలా ఆలోచించాలి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇక తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే ఇంద్రధనుప్రభ అంటే ఇంద్రధనస్సు ఎలా ఉంటుందండి, రంగురంగులుగా ఉంటుంది కదా. ఎలాగైతే ఇంద్రధనస్సు రకరకాల వర్ణాలతో 7 రంగులతో మెరిసిపోతున్నట్టుగా ఉంటుందో ఇలా వంపు తిరిగి, అలాగ అమ్మవారు కూడా అందులో ఉన్నటువంటి రంగుల్లాగే, అమ్మవారు ఇంద్రధనస్సులో ఉన్నటువంటి రంగుల్లాగా అన్ని వర్ణాలతో అలా మెరుస్తూ ఉంటుందట. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ శిరస్సులో పాలభాగంలో చంద్రనిభ అంటే చంద్రుని యొక్క కాంతిలాగా తెల్లగట్టి కాంతితో ఇంద్రధనస్సులా మెరుస్తూ ఉంది అని ఒక్కసారి అలా అమ్మవారిని అలా ధ్యానించుకోండి. ఈ పాలభాగంలో ఉన్నట్టుగా అసలు ఇంకేమొద్దనిపిస్తుంది, అంటే ఇంకేమొద్దంటే ఇంకే పని పాటు చేయకుండా కూర్చోమని కాదు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎక్కడో భగవంతుడు ఉన్నాడు మనకు కనిపించట్లేదు అని అనుకునే కంటే కూడా నేనేమంటానంటే, నీ పక్కనే ఉన్నాడు భగవంతుడు, నీలోనే ఉన్నాడు భగవంతుడు అని చెప్పి లలితా సహస్రనామాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు నువ్వెంత ధైర్యంగా ఉండాలి, నువ్వెంత ఆనందంగా ఉండాలి, ధైర్యం సంగతి పక్క పెట్టండి, ఎంత ఆనందంగా ఉండాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి. శ్రీమాత్రే నమః.